హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. అమరావతికి డ్వాక్రా మహిళల ట్యాక్స్ అండి. నిజం, డ్వాక్రా మహిళలకి అమరావతి ట్యాక్స్ అన్నమాట. ఎందుకంటే అమరావతి అనగానే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందో మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ అమరావతి విషయం ఎప్పటి నుంచి కొనసాగుతుందో మీ అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి అమరావతికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా నిర్మించాలనుకునే అమరావతికి డ్వాక్రా మహిళలకి ట్యాక్స్ పడ్డదండి. ఏంటా ట్యాక్స్ అనేది చెప్పే ముందు అసలు అమరావతి గురించి నా ఉద్దేశం ఒక్క ముక్కలు చెప్తానండి. ఎందుకంటే నేను అధికారంలో ఎవరినుంటే వాళ్ళని ఎండగట్టడం, వాళ్ళు చేసే తప్పులు ఎత్తు చూపడం నాకు ఉన్న అలవాటు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని, జగన్ గారినైనా అలాగే మాట్లాడా, నారా చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ ఎవరైనా సరే అధికారంలో ఉంటే కనుక వాళ్ళు చేస్తున్న తప్పులు ఎత్తి చూపించడం నాకు ఉన్న అలవాటు. బేసిక్గా నాకు ఒక కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఏంటంటే అమరావతి గురించి పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్ రాజధాని మూడు చోట్ల ఉంటే తప్పేంటి? పాలన వికేంద్రీకరణ, మరి మీలో ఎంతమంది గుర్తుందో లేదో తెలియదు కానీ కోయండి, మనం కింద స్థాయిలో చదువుకున్నప్పుడు డిగ్రీలో కానీ ఇంటర్మీడియట్లో కానీ టెన్త్ బిఫోర్లో కానీ పాలన వికేంద్రీకరణ ఒక పాఠం ఉంటుంది. సో పాలన విభజించి పరిపాలిస్తే కనుక ఖచ్చితంగా అది చాలా ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది అనే ఒక లెసన్ ఉంటుంది. దాని గురించి ఎందుకు చెప్పారంటే, ఏదైతే అమరావతి కోసం ఇంత తాపత్రయపడుతున్నారో, అమరావతి కోసం ఎన్ని లక్షల కోట్లైనా ఖర్చు పెట్టడానికి చూస్తున్నారో, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని ఒక అమరావతి విషయంలో ఇంత ఎఫర్ట్ పెడుతున్నారు. దాని గురించి చాలాసార్లు మాట్లాడాను, మళ్ళీ మాట్లాడాలంటే ఇది కరెక్ట్ కాదు. కాకపోతే నేను చెప్పాలనుకునే వీడియో ఏంటంటే కనుక, ఏదైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వాళ్ళకు ఒక ట్యాక్స్ పడుతుంది. ఏంటంటే ఒక ట్యాక్స్ వేశారు అమరావతి నిర్మాణం కోసం, ప్రతి డ్వాక్రా మహిళకి వంద రూపాయలు వసూలు చేయాలి. ఫస్ట్ నాకు మోటివేషన్గా ఉండదు, లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో చాలామందికి షేర్ అవుతుంది. మర్చిపోద్దు మన వీడియో ఎండ వరకు చూడండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని అమరావతి గురించి, రాష్ట్ర రాజధాని గురించి, అమరావతి మీకు ఆమోదయోగ్యమేనా అనే దాని గురించి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోద్దు, మీ కామెంట్ని నలుగురు చదువుతారు. అంతేకాదు మన ఛానల్ని పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజలకు ఉపయోగపడే వీడియోలే, అంటే ఏదో వైసీపీలకు ఉపయోగపడియో లేదా టీడీపీలకు ఉపయోగపడియో కాదు, ప్రజలకి ఉపయోగపడే వీడియోలు మాత్రమే ముందుకు వస్తుంటాయి. అలాంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను తెస్తూ ఉంటాను. మర్చిపోద్దు, పక్కగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు, ఎలాంటి డౌట్ లేదు. పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయి. డ్వాక్రా మహిళలపై అమరావతి ట్యాక్స్ అని మధ్యలో కొత్త కోటి వచ్చిందండి. నిజం, ఎలాంటిది పుంకాను పుంకానుగా వీడియోలు వస్తున్నాయి దీని మీద. చాలా సోషల్ మీడియాలో ఒక ఆడియో టేపు హల్చల్ చేస్తుంది. ఏంటంటే ఆడియో టేపులో ఉన్న అర్థం ఏంటో ఒకసారి వాళ్ళు మాట్లాడకుండా మాట్లాడి చెప్తాం. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏం, మనకి ట్యాక్స్లు అనేది అనమాట. వాళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణ ఏంటంటే, అమరావతి నిమిత్తం ఏంటి డ్వాక్రా మహిళల దగ్గర మనిషికి 100 రూపాయలు చెప్పుని వసూలు చేయండి, దేనికి ఏంటి అని ఏమి చెప్పనవసరంలా, ముందు 100 రూపాయలు చెప్పుని వసూలు చేయండి అని ఓ అధికారి, ఓ ఉన్నతాధికారి డ్వాక్రా మహిళల లీడర్లు ఎవరైతే ఉన్నారో లీడర్లకు చెప్పడం, ఆ లీడర్లు డ్వాక్రా మహిళల దగ్గర వసూలు చేయడం ఇలా జరుగుతుంది 100 రూపాయలు చెప్పిన. కాబట్టి ప్రతి మహిళ అమరావతి కోసం 100 రూపాయలు ఇవ్వాల్సిందేనంటూ అధికారులకు ఒక రకమైనటువంటి హుకుం జారీ చేశారు ఏంటి. అలాగే మధ్యస్థాయి అధికారుల ద్వారా ఈ విషయాలన్నింటినీ చెప్పిస్తున్నారు. తర్వాత సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఆడియో టేపు నిజమేనా? అసలు వాస్తవంగా అమరావతి గురించి డ్వాక్రా మహిళల దగ్గర 100 రూపాయలు వసూలు చేస్తున్న మాట వాస్తవమేనా? ఇంకా నాకు తెలిసి అన్ని జిల్లాల్లోకి ఇది పాకల. కాబట్టి ఏదైతే మెయిన్ హైలైట్ అయిందో తిరుపతి చిత్తూరు జిల్లాల్లో, ఈ 2 జిల్లాల్లో ఎక్కువగా ఇది బాగా విపరీతంగా నడిచింది. ఎందుకంటే కనుక ఆ జిల్లాకి ఎప్పుడైతే ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబు నాయుడు గారు ఏంటి తొలిసారిగా సొంత నియోజకవర్గం కుప్పం పర్యటన వెళ్ళినప్పుడు చిత్తూరు జిల్లాలో మెప్మా అధికారులు ఏం చేశారంటే, ఆ మెప్మా అధికారులు 4,50,00,000 విరాళాన్ని ప్రకటించారు అమరావతికి. మెప్మా అధికారులు చిత్తూరు జిల్లాలో ఎవరైతే తొలిసారిగా ఎన్నికల ఫలితాల కోసం కుప్పం పర్యటన వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఏంటి చిత్తూరు జిల్లాకు చెందిన మెప్మా అధికారులు 4,50,00,000 విరాళం ప్రకటించారు. సో ఆ ప్రకటించిన విరాళాలని వసూలు గాను ఆ ప్రాంతంలో ఉండే డ్వాక్రా మహిళలందరికీ 100 రూపాయలు చెప్పిన వసూలు చేయడం ప్రారంభించారు చిత్తూరు అలాగే తిరుపతి జిల్లాలో. కాబట్టి ఇది బహిరంగంగానే జరిగింది అనేది కానీ చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఆ 2 జిల్లాలైనా మిగిలిన జిల్లాల్లో కూడా జరుగుతుందా జరగబోతుందా అనేది తెలియదు వాస్తవాలకైతే కనుక. కాబట్టి అక్కడ జరిగింది కూడా వాస్తవమా కాదంటే కనుక ఆ ఆడియో టేపే దానికి నిదర్శనం. కాబట్టి ఏంటంటే ఏదైతే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనటువంటి ఒక అమరావతి కోసం ఏంటి అసలు ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియని ఒక అమరావతి కోసం డ్వాక్రా మహిళల దగ్గర కూడా 100 రూపాయలు వసూలు చేస్తే కనుక, ఒకవేళ నిజంగా వసూలు చేస్తే కనుక అది మొమ్మాటికి తప్పే. ఎందుకని
అసలు కేంద్రం దగ్గర నుంచి తీసుకురావాలి మీరు. ఆ కేంద్రం మీరు మిమ్మల్ని గట్టిగా అడగలేరు, ఎందుకంటే కేంద్రంతో టైఅప్ ఉంది కాబట్టి. ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీసి అమరావతికి మీరే కదా మెయిన్ ప్రాజెక్టు కాబట్టి అమరావతికి మీరు తగినంత డబ్బులు ఉండాలని అనడం లేదు, ఎందుకంటే వాళ్ళతో వాళ్ళందరూ కలిసి ఉన్నారు కాబట్టి పొత్తు కాబట్టి. అలాగని చెప్పేసి ఏదో చిన్న స్థాయి ఇలాంటి డ్వాక్రా మహిళల్ని ఏంటి అందరి దగ్గర ఎవరి జీతాలు ఉంటే వాళ్ళ జీతాల దగ్గర వాళ్ళ దగ్గర వసూలు చేయడానికి కరెక్ట్ కాదని అడిగితే కనుక. కాబట్టి మహిళల దగ్గర, డ్వాక్రా మహిళల దగ్గర ఒత్తిడి తెచ్చి ఒక్కొక్కరికి 100 రూపాయలు చెప్పిన వసూలు చేయడం అనేది చాలా వరకు సమంజసం కాదని అందరూ మాట్లాడుకుంటున్నారు. దీని మీద ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది, చాప కింద నీరులాగా ఇంకా బయటికి పక్కట్లా చాలా మటుకి. కాబట్టి మిగిలిన జిల్లాల్లోనే నీ విస్తరిస్తారా అనేది అనేది మాట్లాడుకున్నారు. అసలు ఎందుకు ఎవరమ్మన్నారండి అసలు వినాలన్నా తెలియగడతాను. ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, వస్తే బొక్కేనో లేకపోతే ఏదో ఇవ్వచ్చు కదా. అమరావతి నిర్మాణం కోసం మేము ఇచ్చే ఏంటి విరాళం అని చెప్పి 450,000 ఎవడమ్మన్నాడని అడిగారా ఏమని. ఇచ్చిన తర్వాత అదేమో డ్వాక్రా మహిళల దగ్గర తల 100 రూపాయలు పట్టండి అంటే అది ఎంతవరకు సమంజసం? ఎందుకు నాకు ఎలాంటిది అంటే కనుక నచ్చదండి మేము, ఎందుకంటే ఆ 100 రూపాయలు కూడా చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలు ఇప్పుడు. కాబట్టి అదండి విషయం. కాబట్టి ఇలాంటివి అమరావతి కోసం ఇలాంటివి కాకుండా అంటే అన్ని 100,000 కోట్లు పెట్టుబడులు పెట్టకుండా వేరే విధానాన్ని ఆలోచించి ఉంటే చాలా బాగుండు. ఓకే, చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.